డ్రైన్ రహదారులు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్, రూడా వైస్ చైర్మన్ కె దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, స్పందనలో ప్రజల నుంచి 29 ఫిర్యాదులు, రుడా పరిధిలో ఒక ఫిర్యాదు అందాయన్నారు. రుడాకి సంబంధించి భూ మార్పిడి కోరుతూ దరఖాస్తు వచ్చిందని తెలిపారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదుల్లో పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ, డ్రైన్లకు సంబంధించి నిర్వహణ లోపంపై ప్రజలు కార్పొరేషన్కు వచ్చే ఫిర్యాదు చేసేలా ఉంటే మీ పని సామర్థ్యం ఏమిటో తెలుస్తుందని, ప్రజా సమస్యలపై అవగాహన ఉండి మీరే పరిష్కారం చూపితే వారు ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఇందులో భాగంగా సంస్థాగత నిర్మాణం అవసరమని దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అనర్హులకు పథకాలు అమలు సాధ్యం కాదని, అర్హులకు సంబంధించిన విభాగాల అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, సిబ్బందికి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులకు సమస్య పరిష్కారం చూపేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. They have to explain them whether the grievance has been resolved. If it is, if it has been resolved, only explain chesi resolve chesam ani cheppi selfie pettukom ani cheppadu. Railway commissioner aina, RMC sevak aina, and then Facebook live ivaru vachina aina, spandana dwara aina. Okay, and I want HODs to monitor, especially sanitation. Why? It's not just about grievance redress. You personally go and visit and find out why that grievance is coming in the first place. సో డ్రైన్స్ క్లీన్ అవ్వట్లేదు, రోడ్లు క్లీన్ అవ్వట్లేదు, సిటిజన్స్ కంప్లైంట్ చేసేంత వరకు మనం ఏం చేస్తాం? వాట్ ఈస్ ద మిస్సింగ్ లింక్ దేర్? అది మీరు కనుక్కోవాలి. ఇప్పుడు స్ట్రీట్ లైట్లు, రోడ్లు, డ్రైన్లు అంటే అది ఫినాన్షియల్ థింగ్, మోస్ట్లీ అడ్రస్ చేయొచ్చు రిపేర్స్ వచ్చినట్టు. బట్ శానిటేషన్ ఎవ్రీడే జరగాలి, ప్రతిరోజు ప్రతి డ్రైన్ క్లీన్ అవ్వాలి, ప్రతిరోజు రోడ్లు క్లీన్ అవ్వాలని చెప్తున్నారు. బట్ అయినా కూడా సిటిజన్స్ వచ్చి మనం కంప్లైంట్ చేస్తున్నారు అంటే అక్కడ ఎందుకు జరగట్లేదు అనేది మీరు వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ ఫాలోయింగ్ అప్, ఎన్ష్యూర్ దట్ ద కంప్లైంట్స్ ఆర్ నాట్ గెటింగ్ రిపీటెడ్. ఇప్పుడు 48 వాళ్ళు పలానా రోడ్లో డ్రైన్ క్లియర్ చేయట్లేదని ఈరోజు కంప్లైంట్ వస్తే అది రిపీట్ అవ్వకూడదు. ఓకే, అది మళ్ళీ ఏ స్పందనకి రాకూడదు. సో సిస్టమ్స్ ఇన్ ప్లేస్ చేసుకోవాలి. సో సిస్టమ్ పెట్టుకోవాలి అంటే దాన్ని మ్యాప్ చేసేసేయాలి. ఆ డ్రైన్ కానీ రోడ్ కానీ ఎవరో వర్కర్కి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి. ఏదో గ్రీవెన్స్ వచ్చింది కదా అని చెప్పి వెళ్ళి అటెండ్ అయితే అగైన్ ద ప్రాబ్లమ్ విల్ కమ్ అప్ ఆఫ్టర్ సమ్ టైం. సో ఇన్స్టిట్యూషనలైజ్ చేయండి, ఇన్స్టిట్యూషనలైజ్ చేసి రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తే గ్రీవెన్సెస్ విల్ నాట్ బి రిపీటెడ్ అగైన్, ప్రాబ్లమ్ విల్ నాట్ కమ్ అప్ అగైన్. ఓకే.